చెట్టు పుట్ట కొండ కోన నది నదాలు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని దేవతాంశాలుగా ఆరాధించడం మన సంప్రదాయం ముఖ్యంగా మనిషికి జీవనాధారమైన నీటిని అందించే నదులను దేవతాంశాలుగా నదీమ తల్లులుగా పూజించడం ఆరాధించడం మన సంస్కృతిలో ఓ భాగం హైందవ సంస్కృతిలో నదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన పాపాలను ప్రక్షాళన చేసే పుణ్యమూర్తులుగా మనలోని కల్మషాలను కడిగి మనల్ని పవిత్రులను చేసే పవిత్ర మూర్తులుగా భావిస్తాం నదుల్ని అందుకే ఆ కారణంగానే నదీ స్నానం నదుల ఒడ్డున పూజలు జపాలు తర్పణాలు వదలడం ఇలాంటి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం అటువంటి పుణ్య నదులు అనేక ఉన్నప్పటికీ పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన నదులుగా ఏడింటిని చెప్పుకుంటాం అవే గంగ గోదావరి యమున సరస్వతి నర్మద సింధు కావేరి ఈ సప్త నదులలోనూ స్నానం అత్యంత పుణ్య ఫలాలను అందిస్తుంది అన్నది మన ప్రగాఢ నమ్మకం అందుకే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఈ నదుల్ని తలుచుకుంటూ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయడం వల్ల ఆ సప్త పుణ్య నదులలోనూ స్నానమాచరించిన పుణ్య ఫలితాన్ని అందుకోవచ్చు అని చెప్తారు నది స్మరణం పాపహరణం అని కూడా చెప్తారు ఈ సప్త నదులే కాదు మరెన్నో జీవనదులున్నాయి ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఒక్కో నది పుట్టుకకు ఒక్కో సందర్భం ఓ పురాణ కథనం మన పాపాలను హరించి పునీతులను చేసే ఆ నదీమ తల్లుల గురించి వరుసగా తెలుసుకుందాం నది అనగానే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది గంగానది అందుకే గంగానది విశేషాలను ముందుగా తెలుసుకుందాం అయితే మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది గంగ ఆ పేరు వింటేనే చాలు ధార్మికుల హృదయాలు భక్తి భావనతో పులకించిపోతాయి స్మరణ మాత్రం చేతనే పవిత్రతను పుణ్యాన్ని అందించే నది గంగానది నదులలో గంగను నేనే అని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రపంచ నదులన్నింటిలోనూ అత్యుత్తమమైనదిగా చెప్తారు గంగానదిని ప్రపంచంలో ఏ నదికి లేని ఉత్తమ గుణాలు గంగానదికి ఉన్నాయని విదేశీయులు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వైభవం గంగమ్మ తల్లిది కలియుగ తీర్థం గంగ ఒక్కో యుగంలో ఒక్కో తీర్థానికి పరమ పవిత్రమైన స్థానం కల్పించబడింది కృతయుగంలో అన్ని తీర్థాలు పవిత్రమైనవేనట ఇక త్రేతాయుగంలో పుష్కర తీర్థం ద్వాపర యుగంలో కురుక్షేత్రం కలియుగంలో గంగా తీర్థం ఇవి అత్యంత విశిష్టమైనవిగా చెప్తారు కలియుగంలో సర్వతీర్థాలు తమ శక్తులను పవిత్రతను గంగానదిలో నిక్షిప్తం చేస్తాయట అందుకే గంగా స్నానం అంత పుణ్యప్రదమని చెప్తారు గంగమ్మ తల్లి మొదట సురలోకవాసి పూర్వకాలంలో సూర్యుని వేడిని భరించలేని గంగాదేవి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి శ్రీహరి ఎడమపాద బొటనవేలిలో దాక్కుందట సృష్టిని ప్రారంభించే ముందు స్వామిని పూజించడానికి పవిత్ర జలం లేకపోవడంతో బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించి ఆయన అంగుష్టంలోని అంటే బొటనవేలిలోని గంగ నుంచి ఒక నీటి బిందువును ఇవ్వమని అడిగాడట సరేనన్నాడు శ్రీహరి అలా శ్రీహరి విడుదల చేసిన గంగ బ్రహ్మ కమండలంలో ఒక పాయ శివుని జటాజూటంలో రెండు పాయలు దేవలోకంలో ఒక పాయగా ప్రవహించిందట మరో కథనం ప్రకారం దక్షయజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైన తరువాత శివుడు సతీ వియోగంతో బాధపడుతూ ఉంటే అమ్మవారు శివుని శాంతపరిచి గంగగా మేనకా హిమవంతులకు పుత్రికగా అవతరిస్తానని ఆ తరువాత పూర్ణ శక్తిగా గౌరిగా అవతరించి రెండు రూపాల్లోనూ శివుడికి భార్యనవుతానని చెప్పిందట చెప్పిన విధంగానే మేనకా హిమవంతులకు తొలి పుత్రికగా జన్మించింది గంగ గంగ పెరుగుతున్న దశలో బ్రహ్మదేవుడు వచ్చి అమ్మవారు గతంలో చెప్పిన మాటను హిమవంతునికి జ్ఞాపకం చేసి ఆమెను తనకు దత్తతనిస్తే సత్యలోకంలో గంగాదేవికి శివునితో వివాహం జరిపిస్తానని చెప్తాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి అడిగితే హిమవంతుడు కాదంటాడా అలా దత్తపుత్రిక గంగతో బ్రహ్మలోకం చేరిన విధాత ఆమెకు యుక్త వయసు రాగానే పరమేశ్వరునితో వివాహం జరిపించాడు భర్తతో కలిసి వెళ్లిపోతున్న పుత్రిక గంగమ్మను చూసి
పుత్రికా వియోగంతో దుఃఖిస్తున్న బ్రహ్మను చూసి బాధపడవద్దని, నేను జలరూపంలో నీ వద్దనే నీ కమండలంలో ఉంటానని చెప్పి జలరూపంలో బ్రహ్మదేవుని కమండలంలో చేరింది గంగమ్మ తల్లి. ఆ తరువాత బలిచక్రవర్తిని శిక్షించే సమయంలో వామనావతారుడైన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి నుంచి మూడడుగుల భూమిని దానంగా స్వీకరించి ఒక అడుగుతో భూమిని, మరో అడుగుతో ఊర్ధ్వలోకాలను ఆక్రమించాడట. అలా సత్యలోకం చేరిన ఆ స్వామి పాదాన్ని తన కమండలంలోని గంగాజలంతో కడిగాడట బ్రహ్మదేవుడు. విష్ణు చరణాన్ని కడిగిన గంగమ్మ తల్లి ఆ పాదాన్ని వదలలేక ఆ చరణాన్నే నివాసంగా చేసుకుని ఉండిపోయిందట. ఇక సురలోకవాసి అయిన గంగమ్మ తల్లి భూమి మీదికి దిగివచ్చిన వైనం చూస్తే, పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన సగరుడనే రాజు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. అయితే ఆ యజ్ఞం జరగడం ఇష్టం లేని ఇంద్రుడు యాగాశ్వాన్ని పట్టి కపిలముని ఆశ్రమంలో కట్టి వెళ్లిపోయాడు. యాగాశ్వాన్ని వెతుకుతూ బయలుదేరిన సగరుని పుత్రులు 60,000 మంది కపిలాశ్రమంలో ఉన్న అశ్వాన్ని చూసి మహర్షే ఆ గుర్రాన్ని అపహరించాడని భావించి ఆయన మీద కత్తి దూశారు. దాంతో తపోభంగమైన మహర్షి తన తపస్సును భంగం చేసినందుకు క్రోధంతో వారందరినీ భస్మం చేశాడు. అలా సగరుని కుమారులు భస్మమైపోయారు. ఇక సగరుని మన్మడైన అంశుమానుడు సగరపుత్రులను వెతుక్కుంటూ బయలుదేరి వారి దుస్థితిని తెలుసుకున్నాడు. వారి పాపాన్ని ప్రక్షాళన చేసి వారికి ఉత్తమ గతులు కలిగించగల శక్తి ఒక్క సురగంగకే ఉందని, ఆ తల్లిని సగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహింపచేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని తెలుసుకున్నాడు అంశుమానుడు. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఫలితం శూన్యం. అంశుమానుడు ఆ తరువాత దిలీపుడు. ఇలా తరాలు మారుతున్నా సురగంగను భూమి మీదకి రప్పించడం వారెవ్వరికీ సాధ్యం కాలేదు. చివరకు వారి వంశంలోని వాడే అయిన భగీరథుడు ఆ ప్రయత్నాన్ని చేపట్టాడు. విష్ణుమూర్తి కోసం తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సుకు మెచ్చిన విష్ణువు గంగమ్మనే నేరుగా ప్రార్థించమన్నాడు. భగీరథుడు గంగమ్మను వేడుకుంటూ తపస్సు చేశాడు. అతడి తపస్సుకు ప్రసన్నురాలైన గంగమ్మ తల్లి సురలోకం నుండి భూమి మీదకి ఉరికింది. ఆమె వేగాన్ని నిలువరిస్తూ శివుడు ఆమెను తన జటాజూటంలో బంధించాడు. అలా సురగంగ భూమి మీదికి రాకుండానే శివుని జటాజూటంలో బంధించబడింది. దాంతో శివుని కోసం మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. శివానుగ్రహాన్ని కూడా సంపాదించిన భగీరథుడు శివుని జటాజూటం నుంచి గంగమ్మను భూమి మీద ప్రవహింపచేసి తన పూర్వీకులకు సద్గతులు కలిగించాడని, అలా భగీరథుని ప్రయత్నం ద్వారా భూవికేతించిన గంగమ్మ తల్లి భాగీరథిగా ప్రసిద్ధి చెందింది అన్నది పురాణ కథనం. గంగమ్మ తల్లి భూమి మీదకు దిగివచ్చిన ప్రాంతంగా గంగోత్రిని చెప్తారు. హరిద్వార్ నుంచి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి ఉంది. గంగోత్రిలో చక్కటి గంగా మందిరం ఉంది. ఈ మందిరంలో దేవతా రూపంలో గంగామాత విగ్రహాన్ని మనం చూడొచ్చు. పూర్వం ఇక్కడ చెక్క మందిరం ఉండేదట. అది శిథిలమైపోయిన తర్వాత 19వ శతాబ్దంలో అమర్సింహ్ థాపా అనే సేనానాయకుడు మళ్లీ మందిరాన్ని నిర్మించాడు. అది కూడా శిథిలమైపోగా జైపూర్ మహారాజు ఇప్పుడున్న మందిరాన్ని నిర్మించినట్టుగా చెప్తారు. ప్రతి సంవత్సరం దీపావళి నాడు గంగోత్రి మందిరంలో గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అఖండ జ్యోతిని వెలిగించి గంగమ్మ తల్లి మూర్తిని బయటకు తీసుకువచ్చి మందిరం తలుపులు మూసివేస్తారు. గంగమ్మ తల్లి మూర్తిని అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖబా అనే గ్రామానికి తీసుకొస్తారు. ఈ ముఖబా గ్రామమే ఆ వైపున భారతదేశపు ఆఖరి గ్రామం అని చెప్తారు. మళ్లీ వైశాఖ తదియ నాడే మందిరం తలుపులు తెరవడం, అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడికి చేర్చడం జరుగుతుంది. మందిరం తలుపులు తెరిచేసరికి 6 నెలల క్రితం వెలిగించిన జ్యోతి మాత్రం ఇంకా వెలుగుతూనే ఉంటుందట. ఇక ఈ మందిరాన్ని మూసి ఉంచిన కాలమంతా కూడా దేవతలు, యక్షులు, కిన్నెరలు వచ్చి గంగమ్మ తల్లిని పూజిస్తారట. ఈ గంగోత్రి గంగ ఉద్భవించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందినప్పటికీ అక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 12,770 అడుగుల ఎత్తులో ఉన్న గోముఖం అనే గుహ నుండి గంగమ్మ తల్లి ఉద్భవించింది అని చెప్తారు. అయితే ఇక్కడికి చేరుకోవడం అత్యంత కష్టమైన పని. గంగోత్రి నుండి గోముఖ్ చేరడానికి 2 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్లడానికి సరైన మార్గం గాని, మధ్యలో ఏవైనా తినడానికి తాగడానికి దుకాణాలు కానీ ఏవీ ఉండవు. రానుపోను 4 రోజులకు సరిపడా ఆహారాన్ని మోసుకుంటూ జర్రున జారే మంచు దిబ్బలతో, రాళ్లు, రప్పలు, లోయలతో కూడిన అత్యంత ప్రమాదభరితమైన మార్గంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. నిజానికి ఇది ఒక సాహసయాత్రగా చెప్పుకోవాలి. అందుకే
చాలా మంది యాత్రికులు గంగోత్రి మాత్రమే దర్శించుకుని వెనుతిరగడం జరుగుతుంది. గోముఖ్ చేరేది అతి కొద్ది మంది మాత్రమే. ఇక గంగమ్మ తల్లిని ఆరాధిస్తూ జరుపుకునే పర్వదినం దశపాపహర దశమి. గంగా ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠ శుద్ధ దశమి మొదలుకొని 10 రోజుల పాటు జరుపుకునే ఉత్సవమే గంగోత్సవం లేదా దశపాపహర దశమి. ఇక గంగా నది ప్రవహిస్తున్నంత మేర అనేక పుణ్యక్షేత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి. ఋషికేశ్, హరిద్వార్, ప్రయాగ, కాశీ ఇలాంటి పురాతనమైన క్షేత్రాలెన్నో ఉన్నాయి గంగా నది ఒడ్డున. ఇక గంగా స్నానం పాప ప్రక్షాళనం పుణ్య ఫలప్రదం అని చెప్తారు. గంగా స్నానం ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. అయితే మాఘమాసంలో గంగలో స్నానమాచరించిన వారు తన గోత్రం వారందరితో పాటు కలిసి ఇంద్రనివాసం పొందుతారని కూడా చెప్తారు. 6 నెలల పాటు ఒంటిపూట భోజనం చేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక్కసారి గంగా స్నానం చేస్తే 100 తరాలను ఉద్ధరించడంతో పాటు విష్ణులోక ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్తారు. అన్ని సంక్రమణ కాలాల్లోనూ గంగా స్నానం చేస్తే విష్ణు మందిరంలోనే స్థానం దొరుకుతుందట. ఇక కార్తీక మాసంలో చేసే గంగా స్నానం తపస్సు చేసినంత ఫలితాన్నిస్తుందని, తన జన్మ నక్షత్రం నాడు గంగా స్నానం చేస్తే గత జన్మల పాపాన్నంతటినీ ప్రక్షాళన చేస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. కృష్ణాష్టమి, గోవింద ద్వాదశి వంటి శుభ దినాల్లోనూ పర్వదినాల్లోనూ ఆచరించే గంగా స్నానం అక్షయమైన ఫలితాన్నిస్తుందంటున్నాయి శాస్త్రాలు. మకర వాహనం మీద ధవళ వస్త్రాలతో విరాజిల్లే గంగామాత దర్శనం సకల పుణ్యదాయకం. ఇక గంగమ్మ తల్లి ప్రాశస్త్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే గంగ కేవలం హిందువులనే కాదు, ఇతర మతస్థుల్ని విదేశీయుల్ని సైతం ఆకర్షించింది. దాదాపు మొఘల్ చక్రవర్తులందరూ కూడా గంగాజలాన్నే తాగేవారట. అది తీసుకురావడానికి ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా ఉండేవారట. ఇక్కడకు వచ్చిన యూరప్ దేశస్థులు కూడా నెలల తరబడి సాగే తమ ప్రయాణంలో తాగడానికి గంగాజలాన్నే నిల్వ చేసుకునేవారట. దానికి కారణం ఎంతకాలమైనా గంగాజలం పాడవకుండా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది, పైగా గంగాజలంలో రోగాన్ని నయం చేసే లక్షణాలున్నాయి అన్న ఒక నమ్మకమే కారణం. ఇక రోమ్లో కూడా మనం గంగమ్మను చూడవచ్చు. అదెలా అనుకుంటున్నారా? రోమ్లో పియజ్ఞ నవోన అనే కూడల్లో 4 నదుల ఫౌంటైన్ ఉంది. అందులో గంగ, నైలు, డాన్యూబ్, ప్లాటా ఈ 4 నదులకు సంకేతంగా 4 జలధారలు ఏర్పాటు చేయబడ్డాయి. అలా రోమ్లో కూడా మనం గంగమ్మను చూడొచ్చు. ఇంత పవిత్రమైన గంగమ్మ క్రమక్రమంగా కాలుష్యం బారిన పడి పంకిలానికి స్థిర నివాసమైందని మొత్తుకుంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఓవైపు రసాయనిక తోలు పరిశ్రమల వెదజల్లే వ్యర్థాలు, ఇంకోవైపు చుట్టుపక్కల నగరాల మురుగునీరు కాలుష్యం, మరోవైపు మృత కళేవరాలు, ఇలా ఒకటా రెండా అన్ని రకాల కాలుష్యాలను కలుపుకుని దాదాపు 3,000,000,000 లీటర్ల చెత్తా చెదారం గంగలో కలుస్తోందని ఒక అంచనా. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి గురైన మొదటి 10 నదులలో గంగ ఒకటని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చెప్తోంది. గంగా నదిని కాలుష్యం నుండి కాపాడాలని, కాలుష్యరహితం చేయాలని అనేక సంస్థలు, వ్యక్తులు కూడా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గంగా యాక్షన్ ప్లాన్ క్రింద నదీ జలాల శుద్ధికి దాదాపు 1,000 కోట్లు ఖర్చు చేశారట. గంగాజల శుద్ధి ప్రయత్నాలు, ఉద్యమాలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి.